ఇటీవల తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఫిట్మెంట్ పై పక్క రాష్ట్రమైన ఏపీతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే హరీష్ రావు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ టీచర్ యూనియన్ సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. మంత్రి హరీష్ రావు చెప్పింది ముమ్మాటికి నిజం, అందులో ఎలాంటి అవాస్తవాలు లేవన్నారు. ఆయన మాట్లాడిన సందర్భం వేరని, తెలంగాణ ప్రభుత్వం 73% ఫిట్మెంట్ ఇస్తే పక్క రాష్ట్రంలో 66% మించి ఇవ్వలేదన్నారు. కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి మీటర్లు పెట్టి 7,000 కోట్లు తీసుకున్నప్పటికీ ఫిట్మెంట్ ఇవ్వలేకపోయారని మంత్రి చెప్పారన్నది ఇది వాస్తవమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పథకాలపైన ప్రాజెక్టులపైన అనేక సార్లు కంప్లైంట్ చేసింది. తర్వాత ఇవాళ ఉద్యోగుల పట్ల హరీష్ రావు గారు కించపరిచే విధంగా ప్రవర్తించారని చెప్పి ఇవాళ సజ్జల రామకృష్ణ గారు మాట్లాడాలని మాటికి తప్ప మా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కేసీఆర్ గారు చూపెట్టినటువంటి బాటను వారు తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నటువంటిది చూసి ఓర్వలేక మీరు ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో కొత్త కొత్త వేషాలు కట్టుకొని తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తూ మీరు దుష్ప్రచారం మొదలు పెడతారు. దాని వెనక ఎవరున్నారు, ఎక్కడ దాకా ప్రయాణం ఉంటది, ఏంటి అనేది అది చరిత్ర తప్పకుండా చూస్తాం. మేము స్వయంగా చూస్తాం. శ్రీకాకుళంలో మీరు రైతులను వైఎస్ రాజశేఖర్ గారి పేరు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఉచిత కరెంటు పేరు మీద మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను పూర్తిగా ఇవాళ అణగదొక్కి ఇలా ఆశయాలను పూర్తిగా అణచేసిన వాళ్ళు ఎవరండి? మీ ప్రభుత్వం కాదా, వైఎస్ఆర్సిపి మీ పార్టీ విధానం కాదా? వస్తుందా తినడానికి రైతుకు సంబంధించిన బావి దగ్గర బోర్ దగ్గర మీటర్ పెడితే తెలుస్తుందా? అంత పరిజ్ఞానం కూడా అంత టెక్నాలజీ లేదా మీకు? ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో లేదా? ఇది సరైన ప్రకటనైతే ఇది రైతులను మోసగించడం కాదా? అనవసరపు పేలాపనలు అఖ్యరాని మాటలు మీరు ప్రెస్ కవరేజ్ కోసం టీవీల ముందు మాట్లాడాలి కాబట్టి గుట్టాలు అవ్వడానికి మీరు రెచ్చిపోయి మాట్లాడే మాటలు దయచేసి ఇంకోసారి మాట్లాడద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.